హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా ఎగ్జామ్ అయిపోయింది కదా నాకెందుకులే అని అనుకోకుండా, మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనే వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ చేయడం కానీ, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ చేయండి. అప్పుడే నేను ఎఫిషియెంట్గా అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి వీడియో చేయడానికి అయితే వీలు పడుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం 9th సెప్టెంబర్ థర్డ్ షిఫ్ట్లో మిగిలిపోయిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఆ క్వశ్చన్స్తో పాటుగా 10th సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్, అలాగే సెకండ్ షిఫ్ట్లో ఫ్యూ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మెజారిటీ అయితే 10th సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఈ వీడియోలో ఉండడం జరుగుతుంది. ఇంకా మిస్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు చూస్తుంటారు కాబట్టి కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో వాటిని అయితే కవర్ చేద్దాం. ఓకే, ఇదైతే గమనించండి, 9th థర్డ్ షిఫ్ట్, 10th ఫస్ట్ షిఫ్ట్, అలాగే 10th లో సెకండ్ షిఫ్ట్లో కూడా ఫ్యూ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో ఉండడం జరుగుతుంది. మొట్టమొదటిగా నిన్న థర్డ్ షిఫ్ట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం అకార్డింగ్ టు ద 2011 సెన్సెక్స్ అగ్రికల్చర్ ఉమెన్ ఆర్ హైయెస్ట్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, వ్యవసాయం చేసే మహిళలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటారో 2011 జనాభా లెక్కల ప్రకారం అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద గూగుల్ సెర్చ్ చేసినప్పుడు నాకు ఉత్తరాఖండ్ అని అయితే కనబడింది. ఒకసారి మీరు వెరిఫై చేయండి డౌట్ ఉంటే కనుక. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్యుపైడ్ ఫస్ట్ డైనెస్టీ ఇన్ సౌత్. ఓకే, మనకి దక్షిణ భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటిగా ఏ నగరాన్ని మనకి ఆక్యుపై చేశాడు అని అయితే అడిగారు. ఓకే, మనకి వరంగల్ సిటీని అయితే మొట్టమొదటిగా ఆక్యుపై చేయడం జరిగింది. అలాగే ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023లో స్టార్ట్ అవడం జరిగింది కదా, మనకి ఐపీఎల్ టైప్లో ఉమెన్కి సంబంధించి డబ్ల్యూపీఎల్ అయితే స్టార్ట్ చేశారు. దీని ఇనాగరే ఎడిషన్ని మనకు ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. తర్వాత 2014లో జరిగిన డబ్ల్యూపీఎల్ అయితే ఆర్సీబీ గెలుచుకోవడం జరిగింది. రెండిట్లోనూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రన్నర్గా నిలవడం జరిగింది. డబ్ల్యూపీఎల్ వచ్చేసరికి ఈ ఫైనల్ సారీ ఇనాగరల్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది అంటే డివై పటేల్ స్టేడియం నావీ ముంబైలో అయితే జరిగింది. అంటే స్టార్టింగ్ మ్యాచ్ ఎక్కడ అని అడిగారు. ఎందుకంటే పర్టికులర్గా ఇనాగరల్ మ్యాచ్ ఎందుకు అడిగారంటే ఇదే కదా మనకి స్టార్ట్ అవడం టోర్నమెంట్ అనేది మొట్టమొదటిసారిగా డబ్ల్యూపీఎల్ అనేది, అందుకే అడగడం జరిగింది. డబ్ల్యూపీఎల్ 2024 అయితే మనకి చిన్నస్వామి స్టేడియంలో అయితే మనకి స్టార్టింగ్ మ్యాచ్ అయితే జరగడం జరిగింది. అలాగే లతా మంగేష్కర్ అవార్డు గురించి అయితే అడిగారంట. యాక్చువల్గా లతా మంగేష్కర్ అవార్డు అనేది మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, అలాగే మనకి లతా మంగేష్కర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఓన్గా మనకి అవార్డ్స్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే లతా మంగేష్కర్ అవార్డు 2019లో శైలేందర్ సింగ్ సింగర్కు, 2020లో ఆనంద్ మిలింద్కు మ్యూజిక్ డైరెక్టర్కు, 2021లో కుమార్ సానుకు అయితే రావడం జరిగింది. మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చే అవార్డు 2019లో ఉషా ఖన్నా మ్యూజిక్ డైరెక్టర్, 2020 ఉషా మంగేష్కర్ సింగర్, 2024లో సురేష్ వాడ్కర్ సింగర్కి అయితే రావడం జరిగింది. అలాగే ఇక ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే లతా మంగేష్కర్ అవార్డు చూసినట్లయితే 2022లో నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు, 2023లో ఆశా భోస్లే గారికి, 2024లో అమితా బచ్చన్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఏ అవార్డు అడిగారన్నది క్లారిటీ లేదు. ఒకసారి నేను థర్డ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక కన్ఫర్మ్ చేయండి. గగన్ నారంగ్ ఓన్ బ్రాంజ్ మెడల్ ఇన్ విచ్ ఒలింపిక్స్? ఏ ఒలింపిక్స్ లో గగన్ నారంగ్ షూటర్ మనకి కాంస్య పథకాన్ని సాధించాడు అని అడిగారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో అయితే గగన్ నారంగ్ షూటింగ్ లో బ్రాంజ్ మెడల్ అయితే విన్ అయ్యాడు. నెక్స్ట్, లూ విండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డాష్. ఓకే, లూ విండ్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయి అని అయితే అడిగారు. మనకి వెస్ట్రన్ ఇండో గంగాటిక్ ప్లెయిన్ రీజియన్, నార్త్ ఇండియా, పాకిస్తాన్ అండ్ అయితే ఈ లూ విండ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి హాట్ అండ్ డ్రై విండ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే బృహందేశ్వర ఆలయానికి సంబంధించి ప్రశ్న అడిగారు. బృహందేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అని అడిగితే తంజావూరు తమిళనాడులో ఉంటుంది. ఏ డైనెస్టీ వాళ్ళు మనకి ఈ టెంపుల్ని నిర్మించారు అంటే చోళా డైనెస్టీ వాళ్ళు అయితే నిర్మించారు. ఎవరు నిర్మించారో అని అడిగితే రాజరాజ చోళా వన్ అయితే మనకి 11th సెంచరీలో మనకి 1010 AD లో అయితే రాజరాజ చోళా వన్ అయితే నిర్మించడం జరిగింది. ఇందులో దేవుడు ఎవరు, ఏ దేవుడికి పూజిస్తారు అంటే లార్డ్ శివ. సో ఈయన్నే మనకి పెరుదైర్ కోవిల్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పాను చూసుకోండి. అలాగే కొంతమంది మహాబలేశ్వరం టెంపుల్ అని చెప్పారు. మహాబలేశ్వరం టెంపుల్ అయితే మనకి ఎవరు నిర్మించారంటే పల్లవ డైనెస్టీ వాళ్ళు నిర్మించారు. పల్లవ ఎంపైర్ నరసింహవర్మన్ వన్ అయితే నిర్మించారు. మహాబలిపురం కూడా తమిళనాడులోనే ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ టెంపుల్స్ని ఎవరు నిర్మించారో, ఆ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలాంటిది అన్నది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్లో అడిగే అవకాశం ఉంది. అలాగే మనకి రాజా రామ్మోహన్ రావు గారు మనకి సతీని అయితే మనకి సతీ సాగమనాన్ని అయితే మనకి అబ్లాష్ చేయడానికి మనకి పాటుపడడం జరిగింది కదా. ఈ సతీ సాగమనానికి సంబంధించి 1929లో
మనకి రాజా రామ్మోహన్ రావు గారు చేసిన ఎఫర్ట్స్ కారణంగా విలియం బెంటిక్ వచ్చేసరికి దీన్ని మనకి అబలైజ్ చేయడం అయితే జరిగింది. సతీసహగమన సిస్టాన్ని అయితే మనకి తీసివేశారు. అది ఒక అఫెన్స్ గా డిక్లేర్ చేస్తూ 1829లో లార్డ్ విలియం బెంటిక్ ఈ సతీసహగమనాన్ని అయితే నిర్మూలించడం అయితే జరిగింది. ఓకే, సతీసహగమనానికి సంబంధించి పోరాటం చేసిన వాళ్ళు ఇండియా తరఫున రాజా రామ్మోహన్ రావు గారు. అప్పుడు మనకి లార్డ్ విలియం బెంటిక్ మనకి దానికి సంబంధించి అయితే మనకి డెసిషన్ తీసుకున్న దాన్ని అయితే అబలైజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 2023 మెన్స్ ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ లో మస్కట్ ఏంటి అని అడిగారు. గేమ్స్ కి మస్కట్స్ అయితే ఉంటాయి కదా, ఆలివ్ రైడ్లీ సీ టోటిల్ వేరింగ్ ఏ బ్లూ జెర్సీ అండ్ క్యాప్. ఇక్కడ పిక్చర్ లా కనబడుతుంది కదా, సముద్రపు తాబేలు ఏదైతే ఉంటుందో ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి దానికి ప్రాముఖ్యం పబ్లిసిటీ తీసుకురావడం కోసం దీన్ని అయితే మనకి మస్కట్ గా పెట్టారు. ఒక ఆలివ్ రాయడ్ సీ టైటిల్ కి మనకి బ్లూ జెర్సీ క్యాప్ వేసి అయితే మనకి మస్కట్ గా అయితే పెట్టడం జరిగింది. అలాగే మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్. ఓకే, నావిగేషన్ బిల్ గురించి ప్రశ్న అడిగారు. ఎగ్జాక్ట్ గా ఏమడిగారు అన్నది ఐడియా లేదు. నావిగేషన్ బిల్ అనేది మనకి మెరైన్ రిలేటెడ్ గా మనకి 2021 మార్చి 15 అయితే లోక్సభలో దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అలాగే తాన్సేన్ పండుగ, తాన్సేన్ ఫెస్టివల్ అనేది ఎప్పుడు ఎక్కడ జరుపుకుంటారని అడిగారు. గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో అయితే జరుపుకుంటారు. మనకి ఏవిస్ బిలాంగ్స్ టు డాష్ ఫైలం. ఓకే, మనకి జంతు ప్రపంచం యానిమల్ కింగ్డమ్ కి సంబంధించి ఏవిస్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. ఫైలం కొరడాటాకి సంబంధించింది. అలాగే శ్రీలంకకు దగ్గరగా ఉన్న నగరం, దగ్గరగా ఉన్న సిటీ ఏంటి అని అడిగారు. ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కారికల్ సిటీ, మహి, యానం ఇలాంటి సిటీస్ కూడా ఇచ్చి శ్రీలంకకు దగ్గరగా ఉన్నది ఏంటి అని అడిగారు. అంటే ఇవన్నీ కూడా మనకి పుదుచ్చేరిలో సిటీస్, మనకి యానం ఇవన్నీ కూడా, సో కారికల్, మహి ఇవన్నీ కూడా పుదుచ్చేరికి దగ్గరగా ఉంటాయి. ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. అలాగే చాంపరన్ సత్యాగ్రహ గురించి అడిగారు. చాంపరన్ సత్యాగ్రహ అనేది 1917 మహాత్మా గాంధీ గారు అయితే దీన్ని స్టార్ట్ చేశారు. ఇది మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమంగా, ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ గా మహాత్మా గాంధీ గారు ప్రారంభించిన మూమెంట్ గా మనం అయితే పరిగణించవచ్చు. అలాగే లాంగెస్ట్ రైల్వే నెట్వర్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. లాంగెస్ట్ రైల్వే నెట్వర్క్ 9077 కిలోమీటర్ల పొడవుతో లాంగెస్ట్ రైల్వే నెట్వర్క్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. ఈ ప్రశ్న అయితే అడిగారు. రిలేటెడ్ గా అడగడానికి ఉన్న ప్రశ్నలు ఏంటి అంటే, లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్, అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అంటే హుబ్లీ రైల్వే స్టేషన్ కర్ణాటకలో అయితే ఉంటుంది. సెకండ్ ఉత్తరప్రదేశ్ లో అయితే ఉంటుంది. అలాగే మనకి లాంగెస్ట్ ట్రైన్ రూట్ అడిగితే కనుక దిబ్రుగర్ టు కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది లాంగెస్ట్ ట్రైన్ రూట్ అన్నమాట. ఇది దిబ్రుగర్ నుండి కన్యాకుమారి దాకా మనకి నడుస్తుంది. అలాగే విచ్ 5-year plan గేవ్ ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావో. గరీబీ హటావో అనే నినాదాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ఇచ్చారు అంటే కనుక 5వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, 5th 5-year plan లో ఇందిరాగాంధీ గారు మనకి గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారు 1974-79లో మధ్య జరిగిన 5వ పంచవర్ష ప్రణాళికలో. అలాగే మనకి డిపిఎస్పి రిలేటెడ్ గా ప్రశ్న అయితే అడిగారు. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ రిలేటెడ్ గా ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అన్నది అయితే అడిగారు. ఓకే, ఇది మనకి పార్ట్ 4 కిందకు వస్తుంది. 36-51 ఆర్టికల్స్ అయితే కవర్ చేస్తుంది. ఈ డిపిఎస్పిని మనం ఏ దేశం నుండి బారో చేసుకున్నాం అంటే ఐర్లాండ్ దేశం నుండి అయితే బారో చేసుకోవడం జరిగింది. ఓకే, స్టేట్మెంట్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్ అని కూడా అడగచ్చు. 3rd పార్ట్, సిటిజన్షిప్ పార్ట్ 2, యూనియన్ టెరిటరీ పార్ట్ 1, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A, 5 యూనియన్ గవర్నమెంట్, 6 స్టేట్ గవర్నమెంట్, 8 యూనియన్ టెరిటరీ, 9 పంచాయతీ, 9A మున్సిపాలిటీ. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, మనకి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. నెక్స్ట్ ఇవి అడగడానికి అవకాశం ఉంది. అలాగే మనకి అర్బర్ సంస్థానంలో 9 మంది, 9 జెమ్స్ అంటారు, నవరత్నాలు అంటారు కదా, 9 జెమ్స్ అయితే ఉంటారు. ఆ 9 మందిలో మనకి ఆల్రెడీ నిన్న మనకి క్వశ్చన్ అయితే అడిగారు కదా, నిన్న ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని అడిగారు. తుద్దురుమాలు వచ్చేసరికి ఆర్థిక శాఖ మంత్రి మనకి అర్బర్ పీరియడ్ లో. సో ఒకసారి మిగతా మినిస్టర్లు కూడా చూసినట్లయితే అబ్దుల్ ఫజల్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి అర్బర్ కి చీఫ్ అడ్వైజర్ గా ఉండేవాళ్ళు. ఓకే, ఈయన అర్బన్ నామాను కూడా రచించారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ అని కూడా చెప్పుకోవచ్చు. తాన్సేన్ వచ్చేసరికి, తాన్సేన్ ఫెస్టివల్ ఇందాక చెప్పుకున్నాం కదా మధ్యప్రదేశ్ లో జరుగుతుందని, ఈ తాన్సేన్ వచ్చేసరికి కల్చరల్ మినిస్టర్ అలాగే సింగర్. బీర్బల్ వచ్చేసరికి ఫారెన్ మినిస్టర్. తుదర్మల్ ఫైనాన్స్ మినిస్టర్. రాజా మాన్సింగ్ వచ్చేసరికి ఆర్మీ చీఫ్ గా ఉండేవాళ్ళు. అబ్దుల్ రహీం ఖాన్ ఐ ఖానా డిఫెన్స్ మినిస్టర్. ఫకీర్ ఐజానా దిన్ రిలీజియస్ మినిస్టర్. ములాదో పియాజా హోమ్ మినిస్టర్. ఫైజీ వచ్చేసరికి అర్బర్ పోయెట్ లారెట్ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ అర్బర్. ఒక్కొక్కసారి ఆప్షన్ లో కింద 4 పేర్లు ఇచ్చి ఇందులో అర్బర్ 9 జెమ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు అలా కూడా ప్రశ్న అడుగుతారు కాబట్టి
ఈ 9 మంది పేర్లు వాళ్ళ మినిస్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అయితే తుదర్మల్లే ఫైనాన్స్ మినిస్టర్ ఇదే అడుగుతూ ఉంటాడు ఎక్కువగా అయితే. అలాగే ఆర్టికల్ 52 అడిగారు, ఇది రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ మనకి. అలాగే ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ స్థాపనకు సంబంధించిన ఆర్టికల్. అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులకు సంబంధించి ప్రశ్న అడిగారు. ప్రాథమిక విధులు అనేవి ఆర్టికల్ 51A కిందకు వస్తాయి. మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని అంటే మనకి ప్రస్తుతానికి 11 ఉన్నాయి. యాక్చువల్గా మొట్టమొదటిగా 1976 42వ రాజ్యాంగ సవరణ 42nd Amendment యాడ్ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని యాడ్ చేశారు. 86వ రాజ్యాంగ సవరణ 86th Amendment యాడ్ 2002 ద్వారా ఇంకొక దాన్ని జత చేసి 10+1 11 అయితే అయ్యాయి. సో గుర్తుపెట్టుకోండి, 42వ రాజ్యాంగ సవరణ 1976 10 ప్రాథమిక హక్కులను అయితే సారీ 10 ప్రాథమిక విధులను అయితే రాజ్యాంగంలో చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా మరొక దాన్ని అయితే చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ రికమెండ్ చేసిన కమిటీ ఎవరు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. అలాగే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అంటే రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి, రాజ్యాంగ సంస్థల్లో జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి, స్వతంత్ర ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి అనుసరించాలి, దేశ సార్వభౌమతత్వాన్ని సమైక్యత సమగ్రతను గౌరవించాలి కాపాడాలి, దేశ రక్షణకు జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, భారత ప్రజల మధ్య సోదర భావాన్ని సామరస్యాన్ని పెంపొందించాలి, మత భాష ప్రాంతీయ వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి, మన వారసత్వ సంస్కృతి గొప్పతనాన్ని గౌరవించాలి, అడవులు నదులు వన్యప్రాణులను కాపాడాలి, శాస్త్రీయ మానవతా పరిశీలన సంస్కరణ దృక్పథాల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, అన్ని రంగాల్లో దేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల సంరక్షకుల యొక్క ప్రధాన విధి. సో ఇది 11వది మనకి ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 యాడ్ చేశారు కదా, ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేసిన ఫండమెంటల్ డ్యూటీ ఏంటి, లేదా 6 నుండి 14 సంవత్సరాల గల పిల్లల నుంచి చేర్చారు కదా ఫండమెంటల్ డ్యూటీలో, అది ఏ సంవత్సరం చేర్చారు, లేదా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు, ఇలా ఏదో ఒక రకంగా ప్రశ్న అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి 6 ఉంటాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఓకే, సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు. పక్కన ఆర్టికల్స్ కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూసుకోండి. 6 కూడా ప్రాథమిక హక్కులు, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు, అడగడానికి నెక్స్ట్ అవకాశం ఉంది కాబట్టి. అలాగే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మనకి డ్యాన్స్ ఫామ్ ఫోక్ డ్యాన్స్ గురించి అయితే అడిగారంట. చోలియా, హర్కియా బౌల్, బోటియా, రమన్, గర్వాలి, కుమాయూని, కజారి, జోరా, చపైలి అనేవి మనకు ఉత్తరాఖండ్లో కొన్ని ప్రముఖ ఫోక్ డ్యాన్సెస్ అనేవి. ఖచ్చితంగా క్లాసికల్ ఫోక్ డ్యాన్సెస్ చూసుకోండి, అలాగే ఫెస్టివల్స్ కూడా చూసుకోండి. లార్జెస్ట్ సెలైన్ వాటర్ లేక్, ఓకే, మనకి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏంటి భారతదేశంలో అని అడిగారు, చిలకా సరస్సు. అలాగే మనకి కంట్రోల్డ్ జర్నల్ ఆఫ్ అకౌంట్ సిజీ అడిగారు, ఎస్ఎస్ దూబే. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎవరు అని అడిగారు, థామస్ బ్యాంచ్. ఒలింపిక్ కి సంబంధించి ప్రశ్న అయితే అడిగారంట, ఇదే లేదా ఇంకా ఏదైనా అడిగారన్నది కామెంట్ చేయండి. అలాగే విచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద బర్త్డే ఆఫ్ గురునానక్ దేవ్, గురునానక్ దేవ్ బర్త్డే సందర్భంగా జరుపుకునే పండగ ఏంటి అని అడిగారు. గురునానక్ జయంతి, దీని గురు పూరబ్ అని కూడా అంటారు. అలాగే మనకి విచ్ సిక్ గురు ఇంట్రడ్యూస్ ద బైసాఖి ఫెస్టివల్, బైసాఖి పండుగను ఏ సిక్ గురు మనకి ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనుక గురు గోబింద్ సింగ్ జీ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. భారత్ పాకిస్తాన్ ను విభజించే నది ఏంటి అని అడిగారు. విచ్ రివర్ డివైడ్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే రవి నది. అలాగే ఇండియా స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు, సుభాష్ చంద్రబోస్. అలాగే పండిత్ రవిశంకర్ అవార్డు గురించి అయితే అడిగారంట, భారతరత్న 1999, పద్మభూషణ్ 1981, పద్మభూషణ్ 1967, సంగీత నాటక అకాడమీ 1962, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 1975, కాళిదాస్ సమాన్ 1987-88, రామన్ మెగాస్ అవార్డు 1992 పండిత్ రవిశంకర్ కి వచ్చింది. పండిత్ రవిశంకర్ వచ్చేసరికి ప్రముఖ సితార్ ప్లేయర్. అలాగే మనకి ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ ఏ విద్వాంసుడు అని అడిగారు, రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే కనుక సరోద్ ప్లేయర్ మనకి. అలాగే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, అలీ అర్బర్ ఖాన్, దాస్ గుప్తా, బహదూర్ ఖాన్, విదూషి, శరణ్ రాయ్, హఫీజ్ అలీ ఖాన్, జరీన్ ఏ శర్మ కూడా ప్రముఖ సరోద్ ప్లేయర్స్ మనకి. ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కి వచ్చిన అవార్డ్స్ కూడా చూసుకోండి, మ్యూజిషియన్ అవార్డ్స్ అనేవి. ఇది మనకి
ఇప్పటిదాకా గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకేదైనా మిస్ అయిన క్వశ్చన్స్ కానీ సెకండ్ థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కానీ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కింద కామెంట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు షేర్ చేయండి. అలాగే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి తెలుగు రెండు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా, తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లోను కూడా స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.